ఆంధ్రప్రదేశ్ లో విగ్రహాల విధ్వంసం కేసులో దోషుల్ని పట్టుకోలేకపోవడం సిగ్గుచేటని, ఆ అంశానికి సంబంధించి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి వ్యక్తుల్ని అరెస్ట్ చేసి దీన్ని వాళ్ళకి పులుముదామనుకోవడం దారుణమని భారతీయ జనతా పార్టీ కోర్ కమిటీ తీర్మానించింది. ఎంపీ జీవీఎల్ నరసింహారావు మాట్లాడారు కోర్ కమిటీ తర్వాత. బీజేపీ తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేసి ఫిబ్రవరి 4న పాదయాత్రకు రంగం సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 4న ఈ విగ్రహాల విధ్వంసానికి వ్యతిరేకంగా 140 ఆలయాల్లో జరిగింది కాబట్టి అన్ని ప్రాంతాలకి పాదయాత్రగా వెళ్తామని తీర్మానం చేశారు. అదేవిధంగా మొన్న పాస్టర్ ప్రవీణ్ అనే వ్యక్తి, ఈ ఆలయాలు నేనే పడగొట్టా, విగ్రహాలు నేనే కాళ్ళతో తన్నా, స్టోన్ గార్డు, ట్రీ గార్డు ఇవన్నీ కూడా అర్థం లేనివి, వాటిని కాళ్ళతో తన్ని క్రిస్టియన్ విలేజ్ ఏర్పాటు చేసిన ఒక వీడియో వైరల్ అయింది, దాని మీద మాత్రం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ప్రతిపక్షాలు అడుగుతున్నాయి. కొత్తగా ఒక పాస్టర్, చంద్రబాబు నాయుడు క్రిస్టియన్ని తీవ్రంగా అవమానిస్తున్నాడు, రోజు రోజుకి మత మార్పిడులు చేస్తున్నారు, కన్వర్షన్స్ అంటున్నారు, రోజు కాదు గంట గంటకి చేస్తాం, ఏం చేస్తావరా అంటూ తీవ్రమైనటువంటి పదజాలంతో మాట్లాడిన వీడియో వైరల్ అవుతోంది. ఇలాంటి వ్యక్తుల మీద చర్యలు ఎందుకు తీసుకోరనేది ప్రతిపక్షాల ప్రశ్న. ఆ పాస్టర్ ఏమన్నారు ఒకసారి చూద్దాం. నిజంగా చెప్పాలంటే భయంకరమైన హింస జరుగుతోంది ఏపీలో, భయంకరమైన హింస. ఒక చంద్రబాబు నాయుడు మన గురించి ఎంత నీచంగా మాట్లాడంటే అంత నీచంగా మాట్లాడాడు. క్రైస్తవులు ఏదో ఆకర్షించి ప్రజలను పిలుచుకుంటున్నారు, మాకేమవసరంరా ఆకర్షించడానికి? క్రైస్తవులు మా గుడి దగ్గరికి వెళ్ళి ప్రసంగిస్తున్నారు, ఏదో ఆకర్షించి తీసుకుంటారు, మేము ఎప్పుడు తీసుకున్నాం? పేరు మోసిన సేవకులు ఎట్లా కూర్చున్నారో కూడా నాకు అర్థం కాలేదు అసలు. ఎంత దారుణంగా మాట్లాడాడండి, ఎంత భయంకరంగా మాట్లాడండి. మా క్రైస్తవులు, ముస్లిమ్స్ ముస్లిం కరెక్ట్గానే ఉన్నారు, హిందూస్ హిందూస్ కరెక్ట్గా ఉన్నారు, ఈ క్రైస్తవులు డే బై డే కన్వర్షన్ జరుగుతూ ఉంది. ఆగిపోవాల కన్వర్షన్, నేను ఊరుకో చూస్తాను, నేను చంపా, ఏం చేస్తావు నువ్వు? చంద్రబాబు నాయుడు నారా ఏమనుకుంటున్నావు నువ్వు? ఒక్కసారి కన్నీళ్లు విడిచి క్రైస్తవులు ప్రార్థన చేస్తే కొట్టుకొని పోతావు దాంట్లో. హల్లెలూయా చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. మీరు ఏ డిస్ట్రిక్ట్ లో ఉంటే మీ సేవకుని కాలర్ పట్టుకున్నారు కానీ స్పందించాలి ఎప్పుడు? షట్రక్ మెషక్ అద్దవ నా ప్రతిమ ముక్కు అన్నప్పుడు మేము ముక్క, మా దేవుడు నిజమైన దేవుడు అన్నాడు, మేము కూడా అంతే. 2-3 పెళ్లి చేసుకొని తిరగమని చెప్పలే మేము, అది తప్ప. దాని గురించి నువ్వు మాట్లాడతావా? ఏమండి దాని గురించి నువ్వు మాట్లాడతావా? ప్రతి ఒక్క సేవకుడు ఖచ్చితంగా ఈ విషయం మాట్లాడాలి. అది బెల్లంపల్లి గాని హైదరాబాద్ గాని ఏ సేవకుడైనా గానీ కంపల్సరీ స్పందించాలి. దీని గురించి మాట్లాడాలి మనం, మాట్లాడకుండా ఉన్న కారణం చేతనే మాట్లాడుతున్నాం. హల్లు చెప్పండి గట్టిగా. యేసు ప్రభు వెళ్ళి నిలబడి చెప్తున్నాడు యూదుల రాజును, ఎస్ నేనే చంపుతారు చంపండిరా, నేనే. అక్కడ పేతురు అంటున్నాడు, ఇదిగో 2021 లో యేసు నామమున క్రైస్తవులు బలంగా లేయాల. యేసు చెప్పండి గట్టిగా. ఏమండి ఏళ్ళు తిప్పుతూ డే బై డే, డే బై డే కాదురా, గంట గంటకు జరుగుతాయి, గంట గంటకు చేస్తారు. హలో చెప్పండి గట్టిగా. ఇదే అంశానికి సంబంధించి ఈరోజు డిబేట్లో పాల్గొనడానికి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాజ్యసభ మాజీ సభ్యులు డాక్టర్ ఎన్ తులసిరెడ్డి గారు ఉన్నారు. అదేవిధంగా పట్టాభి గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, మరి కాసేపట్లో బీజేపీ నేత కూడా జాయిన్ అవుతారు. పట్టాభి గారు, చంద్రబాబు నాయుడు ఉద్దేశిస్తూ పాస్టర్ గారు మాట్లాడారు, విన్నారు కదా, రోజు రోజుకి కాదు గంట గంటకి చేస్తాం, తీవ్రమైనటువంటి ఘోరమైనటువంటి అవమానం చేశారు చంద్రబాబు క్రిస్టియన్లకి, అందరూ తిరగబడాలి నిలదీయాలి. నమస్కారం మూర్తి గారు, ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు, తులసిరెడ్డి గారు కూడా నమస్కారం. అంటే మేము గత కొద్ది రోజులుగా ఏదైతే చెప్తున్నామో మేము చెప్పేది వాస్తవం అని రుజువు చేసే విధంగా ఈ రోజున అనేక వీడియోలు బయటపడుతున్నాయి. అంటే మొన్ననే పాస్టర్ ప్రవీణ్ యొక్క మాటలు విన్నాం, ఈ రోజున పాస్టర్ అజయ్ యొక్క మాటలు వింటూ ఉన్నాం. అంటే
ఇవాళ అధికారంలో ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీ, అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, అతని కుటుంబ సభ్యులు ఏ విధంగా మతాన్ని అడ్డం పెట్టుకునే నీచమైనటువంటి రాజకీయం చేస్తూ ఉన్నారో మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఈ రోజున ఉదయం నుంచి మనం చూసాం, ఈ పాస్టర్ అజయ్ బ్రదర్ అనిల్తో కలిసి దిగినటువంటి ఫోటోగ్రాఫ్స్ కానివ్వండి, తన ఫేస్బుక్ అకౌంట్లో, తన సోషల్ మీడియా అకౌంట్లో జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశంసిస్తూ పెట్టినటువంటి పోస్టింగులు కానివ్వండి, ఇవాళ అతను మాట్లాడినటువంటి మాటలు కానీ మనం ప్రత్యక్షంగా చూసాం. వీళ్ళు మత ప్రచారకులు కాదు మూర్తి గారు, వీళ్ళు విష ప్రచారకులు, మత ప్రచారకుల ముసుగులో ఉన్నటువంటి విష ప్రచారకులు వీళ్ళు. అంటే నిజంగా కూడా నిజమైనటువంటి ఒక ట్రూ క్రిస్టియన్ పాస్టర్ అయి ఉండే కనుక ఆ విధంగా ఎవరు కూడా మాట్లాడరు. వీళ్ళంతా కూడా ఫేక్ క్రిస్టియన్స్ సార్. వీళ్ళు ట్రూ క్రిస్టియన్స్ ఏంటండి? అంటే మతాన్ని అడ్డం పెట్టుకుని ఒక వ్యక్తి ఏమో కోట్లాది రూపాయలు, ఇప్పుడు ఇతను పాస్టర్ ప్రవీణ్ ఏ విధంగా విదేశాల నుంచి కోట్లాది రూపాయలు ఇక్కడికి మాయ మాటలు చెప్పి అక్కడ ఉన్నటువంటి వారిని ఒక రకమైనటువంటి మబ్బులో పెట్టి ఏ విధంగా తీసుకొచ్చి ఇక్కడ దందాలు నిర్వహిస్తున్నాడో. ఈయన గారు 699 గ్రామాలని క్రిస్టియన్ గ్రామాలుగా మార్చేశాడంట. బూటకాలతో దేవతామూర్తుల విగ్రహాలని తన్నాడంట. నిజంగా ఏం చేయాలండి ఈ వ్యక్తుల్ని? అంటే రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఇవాళ మత సామరస్యం దెబ్బతింటూ ఉంటే ఇవాళ మేము చూస్తూ కూర్చోవాలా? ఈ రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ కూర్చుంటుందా? సంవత్సరం క్రితం పాస్టర్ ప్రవీణ్ యొక్క వీడియో బయటపడితే, December 2019 పాస్టర్ ప్రవీణ్ మాట్లాడినటువంటి వీడియో బయటపెడితే ఈ రోజు వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదండి? ఇవాళ మేము గట్టిగా నిలదీసేసరికి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దీనిపైన వ్యతిరేకత వ్యక్తమవుతున్నటువంటి సందర్భంలో ఈ రోజు అరెస్ట్ చేస్తారా? ఏ సంవత్సర కాలంగా మీరు ప్రోత్సహిస్తున్నారా? ఇవాళ ఫోటోగ్రాఫ్స్ బయటపడుతున్నాయి. మీ బ్రదర్ అనిల్, అనిల్ వరల్డ్ ఆఫ్ ఎవాంజలిజం పేరుతో ఇటువంటి దొంగ పాస్టర్ల్ని, ఇటువంటి విష ప్రచారకుల్ని ఏ విధంగా పెంచి పోషిస్తూ ఉన్నాడో. ఇవాళ కోట్లాది రూపాయలు విదేశీ నిధుల్ని సంపాదించడం కోసం మతాన్ని అడ్డం పెట్టుకుని సమాజంలో చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందడం కోసం వైఎస్ కుటుంబం ఆడుతున్నటువంటి నాటకం ఏదైతే ఉందో, కుట్ర ఏదైతే ఉందో ఇవాళ బహిర్గతం అవుతోంది మూర్తి గారు. మేము దీనినే వ్యతిరేకిస్తూ ఉన్నాం. మేము ఏ మతానికి వ్యతిరేకం కాదు. మేము పదే పదే చెప్తూ ఉన్నాం, మేము ఒక మతానికి వ్యతిరేకం కాదు. కానీ మతాన్ని అడ్డం పెట్టుకుని కుట్ర చేస్తున్నటువంటి వ్యక్తులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాం. సెక్యులరిజం అంటే అన్ని మతాలని కూడా సమానంగా గౌరవించడం, అన్ని మతాలకి స్వేచ్ఛనివ్వటం. కానీ ఇవాళ రాష్ట్రంలో ఒక మతం పైన ప్రత్యేకించి దాడి జరుగుతోంది, దేవాలయాలు ధ్వంసం చేస్తూ ఉన్నారు, ఇటువంటి విష ప్రచారకులను అడ్డం పెట్టుకుని బలవంతపు మత మార్పిడిలు చేస్తున్నారు. అందుకనే ఈ రోజున ఉద్యమిస్తూ ఉన్నాం, ఇటువంటి ఫేక్ క్రిస్టియన్స్కు వ్యతిరేకంగా ఉద్యమిస్తూ ఉన్నాం. ఇవాళ నిజంగా గనక వీళ్ళు నిజమైనటువంటి క్రిస్టియన్ పాస్టర్లు అయితే వాళ్ళ హావభావాల్లో ఎక్కడైనా సేవ కానీ ఒక ప్రేమ కానీ కనపడుతుందండి? ఇవాళ క్రిస్టియానిటీ ఏం చెప్తుంది? సేవా మార్గంలో పయనించమని చెప్తుంది, ప్రేమను నలుగురికి పంచమని చెప్తోంది. కానీ వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? ఇవాళ విషాన్ని పంచుతూ ఉన్నారు, విషాన్ని ప్రచారం చేస్తూ ఉన్నారు, సమాజంలో చిచ్చుబెడుతూ ఉన్నారు. ఈ రకమైనటువంటి వ్యక్తుల్ని విష ప్రచారకులు అంటారు. వీళ్ళు నిజమైనటువంటి మత ప్రచారకులు కాదు. అందుకనే ఇటువంటి ఫేక్ క్రిస్టియన్స్కు వ్యతిరేకంగా మేము తప్పనిసరిగా పోరాటం చేస్తాం. ఇటువంటి విష పురుగుల్ని ఏరివేస్తాం అనుమానమే లేదు దానిలో. రాష్ట్రంలో మత సామరస్యం ఉండాలి, అన్ని మతాలకి స్వేచ్ఛను ఉండాలి, అన్ని మతస్థులు కూడా కలిసిమెలిసి జీవించేటటువంటి వాతావరణం ఉండాలి. మొన్న అబ్దుల్ సలాం కుటుంబానికి అన్యాయం జరిగితే తెలుగుదేశం పార్టీ ముందుండి పోరాటం చేసింది. ముస్లిం మైనారిటీల పక్షాన పోరాటం చేశాం, దళితుల పక్షాన పోరాటం చేశాం. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పక్కనేమో దళితుల పైన పెద్ద ఎత్తున దాడులు చేస్తూ, ఇవాళ రెండో పక్కన అదే దళితులను అడ్డం పెట్టుకుని నీచమైనటువంటి రాజకీయం చేస్తుంది. కాబట్టే ఇవాళ మేము ఉద్యమిస్తూ ఉన్నాం మూర్తి గారు. దురదృష్టం ఏంటంటే ఇవాళ పోలీసు వ్యవస్థ కూడా ఏమి చర్య తీసుకున్నారండి? ఇటువంటి వ్యక్తుల పైన కేసులు పెట్టరా? ఇవాళ మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఇటువంటి వ్యక్తులు బరి తెగించి మాట్లాడుతూ ఉంటే ఇవాళ పోలీస్ అధికారులకి, ఉన్నత అధికారులకి వీళ్ళు కనపడరా అని అడుగుతా ఉన్నా. ఏం కేసులు పెట్టారు? సోషల్ మీడియాలో ఒక్క పదం అంటే ఒక పోస్టుని షేర్ చేస్తేనే ఇళ్లలోకి పోలీసులను పంపించి తలుపులు బద్దలు కొట్టుకుని వచ్చి మరి అరెస్ట్ చేస్తారు కదండి. ఏ వీళ్ళపైన చర్యలు తీసుకోవడానికి వాళ్ళకి చేతులు రావా? అంటే తాడేపల్లి ప్యాలెస్ పర్మిషన్ ఇవ్వట్లేదా? అంటే తాడేపల్లి ప్యాలెస్కి సరెండర్ అయిపోయి ఇటువంటి విష ప్రచారకులకి కొమ్ము కాస్తూ
ఒక మతాన్ని అణిచివేసే విధంగా ఈ విధంగా రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతుంటే వీళ్ళని పెంచి పోషిస్తుందా వ్యవస్థ? అందుకనే మేము ఉద్యమిస్తున్నాం మూర్తి గారు. తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టంగా చెప్తోంది, అన్ని మతాలని గౌరవించుకుంటూ ముందుకు వెళ్లేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. కానీ ఇవాళ వైఎస్ఆర్ సిపి చేస్తున్నటువంటి ఈ నీచ రాజకీయాన్ని చూడలేక ప్రజల్లో ఉన్నటువంటి ఆందోళన గ్రహించి మేము ఈ రోజున పోరాటం చేస్తున్నాం. డాక్టర్ తులసిరెడ్డి గారు, సో ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి అది మూర్తి గారు, ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి చూస్తున్నారు కదా? అవునవును. ఇప్పుడు ఈ పరిస్థితి చూసినప్పుడు 300 సంవత్సరాల క్రితం మహాకవి మహాయోగి గొప్ప సత్య సంస్కర్త అయిన వేమన చెప్పినటువంటి ఒక 3 పద్యాలు జ్ఞాపకం వస్తున్నాయి. ఆయన మతాల గురించి ఏమన్నాడంటే, పశుల వన్య వేరు పాలెల్ల ఒక్కటి, పుష్పజాతి వేరు పూజ ఒక్కటి, దర్శనంబులారు దైవంబు ఒక్కటి, విశ్వదాభిరామ వినరవేమ అని చిన్న ఆటబలది పద్యంలో మొత్తం మతాల గురించి చెప్పాడు. పశుల వన్య వేరు పాలెల్ల ఒక్కటి, పుష్పజాతి వేరు పూజ ఒకటి, దర్శనంబులారు దైవంబు ఒక్కటి, విశ్వదాభిరామ వినరవేమ. అది మతాల గురించి ఆయన చెప్పింది. కులాల గురించి ఏం చెప్పాడు? కులము గలవారు, గోత్రంబు కలవారు, విద్య చేత విర్రవీగువారు, పసిడి కల్గువాని బానిస కొడుకులు విశ్వదాభిరామ వినరవేమ. ఇంకో పద్యం కులం గురించి చెప్పాడు. కులము లేని నాడు కలిమిచే వెలగిను, కలిమి లేని నాడు కులము దిగును, కులము కన్న ఎన్న కలిమి ప్రధానంబు విశ్వదాభిరామ వినరవేమ అని 300 సంవత్సరాల క్రితమే సింపుల్ గా వచ్చేసి మత పిచ్చి గురించి కుల పిచ్చి గురించి ఆ రోజే చెప్పారు. దానవీర సూర్య కన్నలో ఎన్టీ రామారావు గారు ఆ కులాలను చీల్చి చెండాడాడు. కురువంశం ఎప్పుడో కులహీనడు. అలాంటిది ఇప్పుడు ఈ పట్టుకుని మనము ఏదో ఒక ఈ సృష్టిలో ఏదో ఒక మతంలోనో ఏదో ఒక కులంలోనో పుట్టక తప్పదు. యేసుక్రీస్తుడుక ఏ కులంలో పుట్టాడు? యూదు కులంలో పుట్టాడు. వాళ్ళ అమ్మా నాయన యూదులు. తర్వాత ఆయన వచ్చి ఆయన ఒక మతాన్ని ఉపయోగించాడు. కాబట్టి మనకు తెలియకుండానే మనం ఏదో ఒక మతంలో ఏదో ఒక కులంలో పట్టుకుంటాం. దానికి మనం ఒక మనిషిగా జీవించాలి తప్ప మనకు తెలియకుండా కులంలో మతంలో దేశంలో ఎన్న పుట్టాము. కానీ ఈ భగవంతుని సృష్టిలో సకల చరాచర ప్రపంచంలో అనంత కోటి జీవరాశిలో మానవ జన్మ సర్వోత్కృష్టమైనది ఎందుకంటున్నాము? మిగతా జంతుజాలాదులకు పశుపక్ష్యాదులకు లేనటువంటి ఆ త్రికాల జ్ఞానము, ఆ ఆలోచించే జ్ఞానం మానవునికి ఇచ్చాడు కాబట్టి దాంతో వచ్చేసి కొంత మిగతా వాళ్ళకంటే ఉత్కృష్టమైన ప్రాణిగా జీవిస్తున్నాం. ఆ ఉత్కృష్టతను నిలుపుకోవాలి కదా. పశుపక్ష్యాదులకు ఒక పావురాల గుంపు ఒక చిన్న పావురం పెద్ద పావురం అడుగుతుంది. ఆ పావురాల గుంపు కొన్నాళ్ళు వచ్చేసి ఒక దేవాలయంలో నివాసం ఉన్నాయి. ఆ దేవాలయానికి రిపేర్ చేస్తే అప్పుడు ఈ పావురాలన్నీ వేరే మసీదుకి పోయినాయి. కొన్నాళ్ళు ఉన్నాక ఆ మసీదుకి రిపేర్ చేసేటప్పుడు పక్క నుండే చర్చికి పోయినాయి. ఆ చర్చికి రిపేర్ చేసేటప్పుడు మళ్ళీ ఇక్కడికి దేవాలయాలకు వచ్చినాయి. అప్పుడు ఒక చోట ఒక మసీదు కాడ ఒక టెంపుల్ కాడ కొట్లాడుకుంటున్నారంట. ఆ చిన్న పావురం పెద్ద పావురం అడిగింది ఆ తల్లిని, ఏందిమ్మా అంటే అది వచ్చేసి అక్కడ ఆ గుడికిపోయే వాళ్ళు కొందరని మసీదు వాళ్ళు కొందరని కొట్లాడుకుంటున్నారంటే అదేందమ్మా మన వరకు మనం వచ్చేసి టెంపుల్ ఉంటుంది, మళ్ళీ వచ్చేసి మసీదులో ఉంటుంది, మళ్ళీ చర్చిలో ఉంటుంది, మనమేం కొట్లాడుకోలేదే అని ఆ చిన్న పావురం వచ్చేసి పెద్ద పని అడిగితే, మనం అందుకే మా పైన వేధిస్తున్నాము, ఈ మానవులు నీచ మానవులు బుద్ధి లేక కొట్లాడుకుని చెప్పి చెప్పిందంట. ఆ విధంగా ఇప్పుడు జరిగేదంతా మనం మనుషులము భారతీయులము మనుషులము అని మర్చిపోయి ఏమిటి ఫాస్టర్స్ వచ్చేసి యేసుక్రీస్తు చెప్పింది ఇదేనా? యేసుక్రీస్తు ఏం సహా అని చెప్పింది? ఆయన ప్రేమించమన్నాడు, మాట్లాడే ప్రేమ ప్రార్థించే పెదాల కంటే సేవ చేసే చేతులు మిన్న సేవ చేయమన్నాడు, క్షమించమన్నాడు, సహనం ఉండాలన్నాడు, తనకు నష్టం కలిగించిన వాళ్ళు కూడా వాళ్ళకు సహాయం చేయమన్నాడు, ప్రేమించమన్నాడు. కాబట్టి వీళ్ళందరూ వచ్చేసి వాళ్ళ మాట తీరు ఏమిటిది వచ్చేసి అదే కాదు ఎవరైనా సరే. కాబట్టి మనము హిస్టరీ తీసుకుంటే మనము ఈ మతాలకు లేని సమాజం ఉంది. ఒకప్పుడు మనకు ఉన్న మతాల్లో తీసుకుంటే కొద్ది హిందూ మతమే కొంత ప్రాచీనమైంది అనుకుంటే అది కూడా 5000 సంవత్సరాలే. మరి సృష్టి అంతకు ముందు లేదా? ఈ మతాలు లేక ముందు సృష్టి లేదా? అదో సమాజం లేదా? కాబట్టి
ఏమిటి వచ్చేసి మళ్ళీ ఇళ్ళను మన ఒకటిగా ఉంటారా, మళ్ళీ నామాలు ఇట్ట పెట్టుకుంటేమి ఇట్ట పెట్టుకుంటేమి, దానికి కొన్ని సంవత్సరాలు పడుద్దాము. క్రిస్టియన్స్ లో ఒకటిగా ఉన్నారా, మళ్ళీ కేథలిక్స్ ప్రొటెస్టెంట్స్ ఆడా యుద్ధం. ఏ ముస్లిం క్రిస్టియన్ మహమ్మద్ లో ఒకటిగా ఉన్నారా, ఆడా సియాలు సున్నీలు. ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్ లో ఏం చూస్తున్నాం, మరి బౌద్ధ మతంలో హీనయానము మహాయానము, జైన మతంలో దిగంబర్లు శ్వేతంబర్లు. కాబట్టి ఇది మానవుని యొక్క స్వార్థముతో తన స్వార్థం కోసం వచ్చేసి మొత్తము ఒకవైపు వసుదైక కుటుంబం అనే భావన, ఒకవైపు ఆధునిక టెక్నాలజీ వస్తా ఉంటే మరొక వైపు మానవుడు మతము కులము ఉపకులము ప్రాంతము భాష ఈ అడ్డుగోడలు నిర్మించుకొని అశాంతితో రగిలిపోతున్నాడు వచ్చేసేసి ఆధునిక మానవుడు. కాబట్టి కనీసము ఏమన్నాడు, మంచి చెడ్డలు రెండు మతములే, మంచి అన్నది మాల అయితే నేను మాలనవుతానో అన్నాడు. కాబట్టి ఆ మహనీయుల సూక్తులను వచ్చేసి నేను వాళ్ళని కాదు, ఏ మనం చూస్తే నాస్తికులు ఆస్తికులు, నాస్తికులు నాస్తికులకు మధ్య యుద్ధాలు జరగలే, నాస్తికులకు ఆస్తికులకు మధ్య యుద్ధాలు జరగలే, ఆస్తికులకు ఆస్తికులకే ఒకే మతంలో ఉన్న వాళ్ళకు వీళ్లకు ఇది చరిత్ర చెప్పిన సత్యం వచ్చేసి. కాబట్టి ఇప్పటికైనా కులోన్మాదము మతోన్మాదము మనకు తెలియకుండా నేను వచ్చేసి నా సర్టిఫికెట్ వచ్చేసి నేషనాలిటీ ఇండియన్ రిలిజన్ హిందూ కాపు అని వచ్చేసేసి నేను మిగతా వాళ్ళని ద్వేషించాలనా, మనకు తెలియకుండా ఏదో ఒక కులములోనో ఏదో ఒక మతంలోనో ఏదో ఒక దేశంలోనో పుడతాం. దానికోసం ఇతర దేశాలను ఇతర ప్రాంతాలను ఇతర మనుషులను ఇతర కులాలను మతాలను ద్వేషించమనే మనకు చెప్పింది. మన రాజ్యాంగం వచ్చేసి పీఠికలోనే వీ ది పీపుల్ ఆఫ్ ఇండియా హావ్ సాలెమ్లీ రిజర్వ్డ్ టు కాన్స్టిట్యూట్ ఇండియా ఇన్ టు ఏ సావరిన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్. కాబట్టి మనకు రాజ్యాంగం అనేది ఒకటి, రాజ్యాంగం ప్రకారంగా మర్చిపోకుండా ఈ విధంగా సమాజాన్ని నాశనం చేసుకోవాలి. వెల్ సెడ్ డాక్టర్ గారు. సుహాసిని ఆనంద్ గారు మాట్లాడతారు, భారతీయ జనతా పార్టీ నేత అధికార ప్రతినిధి. మేడం నమస్కారం. ఈరోజు మీ కోర్ కమిటీ సమావేశం కూడా జరిగింది కదా, పాదయాత్ర పిలుపునిచ్చారు. ఈరోజు మరి ఒక పాస్టర్ కూడా చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు ఇలా రిలిజియన్ గురించి మాట్లాడారు, కన్వర్షన్స్ గురించి రోజు రోజుకే చేతులు తిప్పుతూ రోజు రోజుకి కాదురా గంట గంటకి కూడా మారుస్తామని అంటున్నారు. ఏంటి అసలు ఈ మతాలకు గొడవ ఏంటి, మీ కార్యాచరణ ఏంటి? అందరికీ నమస్కారం అండి. ఇక్కడ మతము అంటే ఈ అసలు ఇవాళ మతాల మధ్యలో ఏదో కొత్తగా ఏదో చిచ్చుపెడుతున్నాం అన్నట్టుగా ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మాట్లాడిన మాటలు, అసలు ఇన్ని నెలలుగా 19-20 నెలలుగా జరుగుతున్న విషయాలు ఇంత అధ్వాన్న స్థితిలో ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నాయి. మతం పైన దాడులు జరుగుతున్నాయి, మతం పేరున దాడులు జరుగుతున్నాయి, ఒకే ధర్మం పైన దాడులు జరుగుతున్నాయి అనిపించకపోగా ప్రశ్నించిన వారిని ఈ విధంగా మీరు ఎందుకు మతతత్వం మాట్లాడుతున్నారు అంటూ వారు ఇచ్చిన స్టేట్మెంట్స్ చాలా చాలా జుగుప్సాకరంగా కూడా ఉన్నాయి. అసలు ఇప్పుడు ఒక సర్టిఫికెట్ చూపిస్తూ మాట్లాడుతున్నారు పెద్దలు, తులసిరెడ్డి గారు కూడా చూపిస్తూ. దాన్ని బట్టి ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి, అఫీషియల్ డేటా ఇవాళ దాడులు ఒక పక్కన జరుగుతున్నాయి, ఇంకొక పక్కన మత మార్పిడులు. ధర్మానికి కానీ మతానికి కానీ రక్షణ ఎక్కడుందండి? ఏం మాట్లాడుతున్నారు అసలు వీళ్ళు? ఏం సమాధానం వీళ్ళు చెప్పాల్సింది పోయి పెట్టిన ప్రెస్ మీట్ పెట్టి ఈ విధంగా డీజీపీ గారితోని, అంటే నిన్న మొన్నటి వరకు ఇది మతి లేని వాళ్ళ చర్య అని వాళ్లే చెప్తారు, ఇవాళేమో క్లియర్ కట్ గా ఇది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉన్నారు టీడీపీ కార్యకర్తలు ఉన్నారని ఇవాళ సాక్షాత్తు డీజీపీ గారే ఒక వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధిగా వారు ముందుకు వచ్చి మాట్లాడడం ఎంత ఆశ్చర్యంగా ఉంది అంటే, ఏవైతే వారు మెన్షన్ చేసిన రెండు పేర్లు దీని గురించి మొత్తం అంతా ప్రెస్ మీట్ సోము వీరాజ్ గారు చెప్పడం జరిగింది. ఆ రాష్ట్ర అధ్యక్షులు ఎవరైతే ఆ రెండు పేర్లు చెప్పారో ఒకరు అసలు వెళ్ళనే లేదు, ఇంకొకరిని ఏమి అరెస్ట్ చేయలేదు. సో వాట్ సార్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆర్ దే గివింగ్ ఆన్ ప్రెస్? ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ అందులోనూ వారు వారి వారి ఒక ఉన్న పదవికి ఎంతో విలువనిచ్చి ప్రతి వాళ్ళు గౌరవించేది ఏంటండి? ఈ ఫోర్ పిల్లర్స్ లో పోలీస్ శాఖ చాలా ముఖ్యమైన శాఖ, అటువంటి ఒక శాఖలో ఉన్న ఒక ఉన్నతాధికారి ఆ విధంగా మాట్లాడమే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇవాళ ఈ ఏదైతే ఈ అఫీషియల్ డేటా అంటున్నానో అండి, మత మార్పిడిల విషయానికి వస్తే అఫీషియల్ గా 1.36% అంటే నాట్ ఈవెన్ 2%, బట్ ప్రాక్టికలీ ఇట్ ఈస్ బిట్వీన్ 30-40% అండి. అంటే ఏంటి అసలు ఎటు వెళ్తోంది నిజంగా ఇవాళ వీళ్ళు మాట్లాడుతున్నారు, ఎవరైతే మాట్లాడుతున్నారో ఈ ప్రభుత్వం వాళ్ళు తీమనండి రికార్డ్. ఇప్పుడు డెఫినెట్లీ వాళ్ళు మతం మారిపోయారు కానీ సర్టిఫికెట్ లో అయితే హిందూ హిందూ అని వేసుకుంటారు. నిజంగా మీరు చిత్తశుద్ధితో మారితే ఎస్ కంటిన్యూ యాజ్ ఎ ట్రూ క్రిస్టియన్, దానిలో ఏముంది అనౌన్స్ చేసుకుని క్రిస్టియన్ గా వెళ్ళమనండి.
కానీ ఇదేం దొంగ లాగా ఈ బతకడం ఏంటండి, మాకు అర్థం కాదు. మీకు నిజంగా ఛాలెంజ్ ఉంటే ఈ ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాము, రికార్డ్స్ తీయండి. ఎవరైతే మొత్తం రిజర్వేషన్ కేటగిరీ అంతా మారిపోతుంది కదా, అట్లీస్ట్ బెనిఫిట్ బెనిఫిషియరీస్ కి బెనిఫిట్స్ అందుతాయి కదా. వీళ్ళు మైనారిటీలోకి క్లియర్ కట్ గా వీళ్ళు ఎవరైతే నమ్మచ్చు, ఎవరైనా నమ్మచ్చు, ఏ మనిషినైనా నమ్మచ్చు, ఏ కల్ట్నైనా వాళ్ళు ఆశ్రయించవచ్చు, ఏ గురువునైనా నమ్మచ్చు. అది ఈ డెమోక్రసీలో ఈ దేశంలో ఆ ఫ్రీడమ్ ఎవరికైనా ఉంది. సో ఆ విధంగా వాళ్ళు ముందుకు వెళ్ళచ్చు. అంతేకాకుండా ప్రతి దానికి ఇవాళ ఇప్పుడు వారు చెప్తున్నారు, ఎన్నో పద్యాలు చెప్తుంటే ఏ భాష రాకపోయినా మనం తెలిసి భాష తెలిసి మనం ఇన్ని పద్యాలు మాట్లాడుకుంటున్నాం. భాష రాని మనిషి అయ్యండి నరేంద్ర మోదీ గారు. నిన్నటికి రెండు వాక్యాలు చదివారండి, ఎందుకు చదివి అంత కష్టపడి తెలుగు రాకపోయినా. సొంత లాభము కొంత మానుకో పొరుగు వారికి తోడుపడవై, దేశం అంటే మట్టి కాదో దేశం అంటే మనుషులు అని ఎందుకండి చెప్పాల్సి వచ్చింది. అంత అంతే మనుషుల పైన, మనుషుల భద్రత పైన, మన ఒక కల్చర్ పైన, ఇక్కడున్న సంస్కృతి పైన, ఇక్కడున్న సంస్కారం పైన, మనిషి విలువల పైన వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఆయన వాళ్లతో మీరు మాట్లాడేది ఇదా మీకు చేత కాకపోతే 19 నెలలు మరి మీరు ఇంతవరకు ఎందుకు ఇన్ని జరుగుతున్నా, ఇన్ని 150 దేవాలయాలకు వచ్చేస్తోంది. ప్రతి దేవాలయాల్లోనూ దేవాలయాలకి రక్షణ లేదు, దేవాలయాల్లో ఉన్న విగ్రహాలకి రక్షణ లేదు, దేవాలయ భూములకి రక్షణ లేదు, దేవాలయాల్లోని నిధులకి రక్షణ లేదు. దేనికి ఉందండి రక్షణ ఈ రాష్ట్రంలో? ఏమి మాట్లాడకపోతే వీళ్ళు చాలా మంచి వాళ్ళు, వీళ్ళు ఎస్ అందరూ బాగా ఉండాలి అని ఏదైనా ఒకటి ప్రశ్నిస్తే మాత్రం మతతత్వం. ఇవాళ మీరు మతం పేరుతో ఎందుకు మీరు వివాదాలు సృష్టిస్తున్నారు అని అడుగుతున్నారు ఆయన. ఇవాళ మతం పేరుతో ఎందుకు మీరు ఇటువంటి విభేదాలు సృష్టిస్తున్నారు అని అడుగుతున్నారా? ఎవరండి సృష్టిస్తున్నారు? ఇవాళ మీరు కదా మతం పేరున మీరు విభేదాలు సృష్టిస్తున్నది. ఒక పక్కన చేప కింద నీరులాగా ఎన్ని జరిగిపోతున్నాయో ఒకసారి చూసి వెనక్కి తిరిగి రాష్ట్రంలో జరుగుతున్న వాటి పైన కాస్త దృష్టి సారించమనే మేము కోరుతున్నాం. భారతీయ జనతా పార్టీ తరఫున కాస్త వాళ్ళు చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది ఎక్కడెక్కడ ఈ విధంగా అన్యాక్రాంతం అయిపోతున్నాయో భూములు, ఏ విధంగా మత మార్పిడి అయిపోతున్నాయో, విధంగా లోబరుచుకుంటున్నారో ప్రజల్ని, ఏ విధంగా మోసపూరితంగా లోబరుచుకుంటున్నారో. ఇవాళ ఎంత ధైర్యం లేకపోతే ఆ ప్రవీణ్ చక్రవర్తి అనే ఆయన యూట్యూబ్ సాక్షిగా, ఒక సోషల్ మీడియా సాక్షిగా ఆ విధమైన ఒక డైలాగ్స్ కొడతాడండి? ఎంత గట్స్ లేకపోతే ఎస్ చేత్తో విరగొట్టేశాను కాల్తో తంతానని చెప్తారా? ఇంకా మీరు అప్పుడు మాట్లాడమనండి. ఇవన్నీ చూస్తూనే మాట్లాడుతున్నదేనా ఈ ప్రభుత్వం? అంటే ఎంత ధైర్యం లేకపోతే, ఎవరి ధైర్యం లేకపోతే ఒక మనిషి అలా సోషల్ మీడియా ముందుకు వచ్చి అలా మాట్లాడతారండి? ఎవరికైనా ఎంత డబ్బిచ్చినా, కోట్లు కోట్లు కురిపించినా మీరు అలా మాట్లాడమంటే మనిషి అనే వాళ్ళు ఎవరు అలా మాట్లాడరండి. ప్రతి మనిషికి ఒక మనస్సాక్షి అనేది ఉంటుంది, ఒక మానవత్వం అనేది ఉంటుంది, ఒక మంచితనం అనేది ఉంటుంది. అట్లీస్ట్ తన మనస్సాక్షికైనా తన సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది కదా. అటువంటి ఒక పరిస్థితుల్లో ఇవాళ ఒక సనాతన ధర్మం వైపు, ఒక చక్కని ఒక స్పీచెస్ వైపు ఎందుకు ఇంత మంది ఉన్నారండి? మనకి ఎన్నో ప్రవచనాలు చెప్తున్నారు. ప్రవచనము ఇన్ ద సెన్స్ హిందూ మతంలోనే కాదండి, హిందూ ధర్మంలోనే కాదు, ప్రతి మతంలోనూ ప్రవచనాలు చెప్పేవాడున్నారు. అందులో మంచిది తీసుకునే వాళ్ళు చాలా మంది ఆ దృక్పథంలో ఇవాళ ప్రతి మనిషి నడుస్తున్నారు. ఎంతో గురువులు వస్తున్నారు చిన్న చిన్న పిల్లల నుంచి, మనం మంచి మాట్లాడదాం, మంచి చూద్దాం, మంచే చేద్దాం అని ఎన్నో రకాలుగా పేరెంట్స్ కూడా పిల్లల్ని ఎందుకండి చిన్నప్పటి నుంచి అంత చక్కగా పెంచుతున్నారు. ఈ విధంగా ఒక పక్కన వెళ్తూ ఉంటే ఇంకొక పక్క దారుణమైన స్టేట్మెంట్స్ సోషల్ మీడియాలో చేస్తున్న వాళ్ళు కనిపించట్లేదా? ఇక్కడున్న అధికారులకి, ఈ ప్రెస్ మీట్ పెట్టే ప్రభుత్వాధికారులకి ఇటువంటి ఒక స్పీచెస్ కనిపించట్లేదా? ఏ ఉద్దేశంతో వాళ్ళు ముందుకు వచ్చి ఈ ప్రెస్ మీట్స్ పెట్టి మీ వల్లే తేడాలు వస్తున్నాయి, మీ వల్లే ఒక మతంలో ఇంత విద్వేషాలు వస్తున్నాయి అని ఏ ఆధారంగా చెప్తారండి వాళ్ళు? ఒక పక్కన ఇట్ ఈస్ క్లియర్ కట్ లిటరల్ ఫెయిల్యూర్ ఆఫ్ దిస్ గవర్నమెంట్ టు కంట్రోల్ ఆల్ సార్ట్స్ ఆఫ్ థింగ్స్. అంటే ఇటువంటి ఒక దేవాలయాల పైన కానీ, ధర్మం పైన కానీ ఇటువంటివి జరుగుతున్నవన్నీ కంట్రోల్ చేయడంలో మీరు ఫెయిల్ అయ్యి మళ్ళీ భారతీయ జనతా పార్టీని, ఇంకొక పార్టీని, ఇంకొక పార్టీని అని అంటున్నారు అంటే అసలు ఏ విధంగా అనగలుగుతున్నారు అని మేము ప్రశ్నిస్తున్నాం భారతీయ జనతా పార్టీ తరఫున. సో ఇవాళ ఇంతకాలం మంత్రులు మాట్లాడుతున్నారు, అధికారులు మాట్లాడుతున్నారు, మేము ఒక్కటే అడుగుతున్నాం, దయచేసి దీనికి సంబంధించిన
దీనికి వారి ఎవరైతే బాధితులో ఎవరైతే సంబంధించిన వ్యక్తులో ఆ నిందితుల్ని పట్టుకోమని మేము అడుగుతున్నాం. మీరు పట్టుకోలేక మీకు పట్టుకోవడం చేత కాక నిన్న మొన్నటి వరకు మతి లేని వాళ్ళన్న మీరే వాళ్ళకి ఇవ్వాల. ఆల్ ఆఫ్ ఎ సడన్ హౌ కెన్ యూ కమ్అట్ దట్ టీడీపీ బీజేపీ ఇంకొకటి ఇంకో పార్టీ ఎవరైనా సరే పట్టుకోనియండి, పట్టుకొని మీ దగ్గర ఉన్న ఆధారాలతో చూపించండి. మీరు చేయలేక ఇంకొక పార్టీని అనడం ఒకటి, రెండోది ఏంటంటే ఏదో భారతీయ జనతా పార్టీ వల్లనే అని. అసలు మొదటి నుంచి ధర్మం పట్ల నిలబడేది భారతీయ జనతా పార్టీ, దీనిపైన ఏది దాడి జరిగినా ప్రశ్నించేది బీజేపీయే. సో వీఆర్ క్లియర్ ఇన్ అవర్ వే, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విధంగా మాట్లాడడం చాలా తప్పు. దానికి ఖచ్చితంగా ఏ విధంగా అయితే మా పెద్దలందరూ ఇవాళ మాట్లాడారో ఆ విధంగానే వీరు క్షమాపణ ఖచ్చితంగా చెప్పాలి. ఎవరైతే ఇటువంటి స్టేట్మెంట్స్ చేశారో, ఏదైనా ఉంటే మీరు చిత్తశుద్ధితో ఈ నిందితుల్ని పట్టుకోవాలి కానీ పట్టుకునే ప్రయత్నం అయినా చేయాలి. కానీ ఈ విధంగా మీకు ఒక రోజులో మీకు చాలా ఆధారాలు దొరికినట్టుగా ఇలా భారతీయ జనతా పార్టీని దోషిగా నిలబెట్టడం అన్నది కరెక్ట్ కాదు. ఇదేదో రాజకీయాల కోసం మతాన్ని ఎవరు వాడుకునే దుస్థితిలో ఎవరు లేరు ఇక్కడ. అది ఖచ్చితంగా ఇక్కడున్న అధికారులు గమనించాలి, గమనించి అటువంపుగా వెళ్ళాలి అని మేము పట్టాభి గారు. ఈ ఆలయాల విధ్వంసం కేసులో బీజేపీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఉన్నారని చెప్పి పోలీసులు ప్రెస్ నోటు. సో డీటెయిల్స్ చూస్తే ఆలయాల విధ్వంసానికి సంబంధించి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసిన కేసులు ఎక్కువ ఉన్నాయి. నిజంగా ఆలయాలు ధ్వంసం చేసిన వాళ్ళ సంగతి ఏంటి, వాళ్ళ పార్టీ అఫిలియేషన్ ఏంటో తెలీదు. సో దేవాలయాలను కూల్చే పార్టీలుగా బీజేపీ టీడీపీని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు, ఇది దారుణం అని చెప్పి టీడీపీ బీజేపీ ఆర్గ్యుమెంటు. 20వ తారీఖులోగా క్షమాపణ చెప్పాలని, లేదంటే ఫిబ్రవరి 4 నుంచి పాదయాత్ర కూడా బీజేపీ పిలిపించింది. మరొకటి, క్రిస్టియన్లకు వ్యతిరేకంగా టీడీపీ ఉందని ఇప్పుడు మనం పాస్టర్ల మాటలు కూడా చూస్తున్నాం. ఏంది రాజకీయంగా? ఇప్పుడు మూర్తి గారు, పోలీస్ అధికారుల వాదనలో డీజీపీ గారు చెప్తున్నటువంటి విషయాలు ఎంత డొల్లతనం ఉందో, ఎప్పుడైతే డీజీపీ గారు 48 గంటల్లోనే జే టర్న్ తీసుకున్నారో, తాడేపల్లి ప్యాలెస్ ఒత్తిడికి తలోంచి జే టర్న్ తీసుకుని తాను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని తానే మార్చుకుని, ఎప్పుడైతే ఇటువంటి ఒక తప్పుడు లిస్టుని ఆయన ముందు ప్రజల ముందు పెట్టారో, అప్పుడే పోలీసులు ఎవరి అదుపాజ్ఞల్లో ఉన్నారో, ఎవరి ఆదేశాలకి గంగిరెద్దులాగా తలుపుతా ఉన్నారో అర్థమైపోయింది. ముందు ఒక రోజేమో పిచ్చివాళ్లపైన జంతువులపైన నెపాన్ని నెట్టేశారు, 48 గంటలు గడవకముందే తెలుగుదేశం పార్టీ బీజేపీ నాయకులు దీని వెనుకున్నారని చెప్పి ఇంకొక లిస్టు విడుదల చేస్తారు. ఏదో ఆ లిస్టు చూస్తే అర్థమవుతుంది చాలా క్లియర్గా, సోషల్ మీడియాలో జరిగినటువంటి సంఘటనలకు సంబంధించి కొన్ని పోస్టులు పెట్టినటువంటి వాళ్ళ పేర్లు తీసుకొచ్చి వాళ్లే ఏదో దీని వెనుకుండి తప్పు చేసినట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఆ వాస్తవాలన్నీ ప్రజలు అర్థం చేసుకున్నారు. నేను ఇక్కడ ఒకటే సవాల్ చేస్తా ఉన్నా మూర్తి గారు, పోలీస్ అధికారులకి, మీకు నిజంగా ధైర్యం ఉంటే వైసీపీ నాయకుడు కర్నూలు జిల్లాలో పొక్లైన్తో దేవాలయాన్ని ధ్వంసం చేసిన దామోదర్ రెడ్డి పేరు పెట్టగలరా, పెట్టెం ప్రతాప్ రెడ్డి పేరు పెట్టగలరా, కొడాలి నాని పేరు పెట్టగలరా, పొద్దున్న లెగిస్తే హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఇష్టానుసారం మాట్లాడుతున్నటువంటి కొడాలి నాని పేరు మీరు దానిలో చేర్చగలరా? ఇక మూడవది అత్యంత కీలకమైంది, ఇవాళ పాస్టర్ ప్రవీణ్ కానీ పాస్టర్ అజయ్ కానీ, దీస్ ఆర్ ఓన్లీ ద టిప్ ఆఫ్ ఎన్ ఐస్బర్గ్ మూర్తి గారు, అండర్లైన్ చేసుకోండి, వీఆర్ సీయింగ్ ఓన్లీ ఏ టిప్ ఆఫ్ ఎన్ ఐస్బర్గ్. సముద్రంలో నీటి బొట్టు వంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా, వీళ్ళ వెనక ఇంకా కూడా చాలా పెద్ద వ్యవస్థ పనిచేస్తూ ఉంది. ఇవాళ ఒక్క తూర్పుగోదావరి జిల్లాలో ఒక్క పాస్టర్ ప్రవీణ్ అనే వ్యక్తే నేను 699 గ్రామాల్లో నేను మత మార్పిడి చేశాను, దేవాలయాలు ధ్వంసం చేశానని చెప్తూ ఉంటే, ఇంకో పక్కన పాస్టర్ అజయ్ అనే వ్యక్తి తన ఇష్టానుసారం నోరు బారేసుకుంటూ ఉంటే, ఇటువంటి వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది పనిచేస్తూ ఉన్నారో ఊహిస్తేనే చాలా భయానకంగా ఉంది మూర్తి గారు. ఇటువంటి వాళ్ళని వెనుకుండి నడిపిస్తున్నటువంటి బ్రదర్ అనిల్, ఇవాళ బ్రదర్ అనిల్తో వీళ్ళకున్నటువంటి లింకులు బయటపడ్డాయి.
ఇవాళ నిజంగా గనక పోలీస్ అధికారులకి దమ్మో ధైర్యం, నిజంగా గనక న్యాయ వ్యవస్థ పైన ఏమాత్రం వాళ్ళకి గౌరవం ఉన్నా అనిల్ వరల్డ్ ఆఫ్ ఎవాంజలిజం కార్యాలయాలపైన మీరు దాడులు చేయండి, బ్రదర్ అనిల్ ని తక్షణమే అదుపులోకి తీసుకోండి, పాస్టర్ అజయ్ గాని పాస్టర్ ప్రవీణ్ లాంటి వ్యక్తుల్ని ఇంకా ఎంతమందిని పెంచి పోషిస్తూ ఉన్నాడో బ్రదర్ అనిల్, అతన్ని కస్టడీలోకి తీసుకుని విచారణ చేయండి బ్రదర్ అనిల్ ని. ఇటువంటి విష ప్రచారకుల్ని ఎంతమందిని పెంచి పోషిస్తూ ఉన్నాడో బ్రదర్ అనిల్ దగ్గర మొత్తం చిట్టా ఉంటుంది. మీకు నిజంగా గనక రాష్ట్రంలో మత సామరస్యాన్ని కాపాడాలని ఒక ఆలోచన పోలీస్ అధికారులు కనుకుంటే తక్షణమే మీరు బ్రదర్ అనిల్ పైన కేసు నమోదు చేయండి, ఆయన అదుపులోకి తీసుకోండి, ఆయన కార్యాలయాల్ని సీజ్ చేయండి, అక్కడ రికార్డుల్ని పరిశీలించండి, ఎన్ని వందల కోట్ల రూపాయలు విదేశాల నుంచి నిధులు తీసుకొస్తున్నారో, ఎంతమంది దొంగ పాస్టర్లని ఫేక్ క్రిస్టియన్స్ని పెంచి పోషిస్తున్నారో, ఇటువంటి విష ప్రచారకుల్ని పెంచి పోషిస్తున్నారో, మొత్తం చిట్టా అంతా బ్రదర్ అనిల్ దగ్గర ఉంటుంది. కాబట్టి డీజీపీ గారికి మేము కోరుతూ ఉన్నాం, తక్షణమే మీరు బ్రదర్ అనిల్ని అదుపులోకి తీసుకుంటే వాస్తవాలన్నీ బయటపడతాయి. మీరు గనక ఆ పని చేసినట్లయితే అప్పుడు పోలీసు వ్యవస్థ పైన ఒక నమ్మకం ఏర్పడుతుంది. రోజు రోజుకి మసకబారుతున్నటువంటి పోలీసు ప్రతిష్టకి మళ్ళీ కూడా ఇంకా కూడా మీరు దాన్ని చెరిపి వేసుకునే అవకాశం మీకు కలుగుతుంది డీజీపీ గారు. అందుకని తక్షణమే అనిల్ వరల్డ్ ఆఫ్ ఎవాంజలిజం పైన మీరు చర్యలు తీసుకొని బ్రదర్ అనిల్ వెనక ఇంకా ఎంతమంది ఇటువంటి విష ప్రచారకులు ఉన్నారో వాళ్ళ చట్టా మొత్తం బయటపెట్టి రాష్ట్రంలో మత సామరస్యాన్ని కాపాడవలసిందిగా పోలీస్ అధికారులను కోరుతున్నాం మూర్తి గారు. యా డాక్టర్ తులసిరెడ్డి గారు, గత కొంతకాలంగా మనం చూస్తే బెంగళూరుకి 1,000 కోట్ల ఇండస్ట్రీ వచ్చింది, హైదరాబాద్కి మరొక 1,000 కోట్ల పరిశ్రమ వచ్చింది, ఇలాంటి చర్చలు చూస్తున్నాయి ఇతర రాష్ట్రాల్లో. ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే విగ్రహాల విధ్వంసాలు, ఆలయాల మీద దాడులు, ఇదిగో ఈ వ్యవహారమైనటువంటి పాస్టర్లు కామెంట్స్, రాజకీయ పార్టీలే విగ్రహాల విధ్వంసం వెనక ఉన్నాయి ప్రతిపక్షాలను ప్రకటనలు. ఏమనిపిస్తుంది సార్, ఒక సీనియర్ పొలిటీషియన్గా జిల్లా పరిషత్ నుంచి రాజ్యసభ వరకు ప్రాతినిధ్యం వహించారు, ఆంధ్రప్రదేశ్లో మతము కులమే, అభివృద్ధి గురించి మాటే లేదు, గురించి అనేది అస్సలు లేదు ఇక్కడ. సరే, ఈ 19 ఏళ్ల కాలంలో దాదాపు 140-150 దేవాలయాల మీద, దానికి మళ్ళొద్దాం, ఇంతకుముందు పట్టాభి గారు చెప్పినట్టు ప్రవీణ్ చక్రవర్తి మీద ఏం చేశారు నాకు తెలుసు. అది ఆ ట్యూబ్ వింటే ఏ మతస్థునికైనా సరే అది ఆవేశం వచ్చేసి కట్టలు తెచ్చుకుంటుంది. అతను అరెస్ట్ కాదు, నాకు తెలిసి వాళ్ళకి ఎన్కౌంటర్ చేసిందట. యానో వచ్చేసి ఒక మహిళ మీద యాసిడ్ జల్లినందుకు ఎన్కౌంటర్ చేసే సందర్భాలు ఉన్నాయి. ఇది మొత్తం సమాజం మీదనే ప్రవీణ్ చక్రవర్తి ఆ మాటలు వింటే అతను ఇంకా భూమి మీద జీవించలేదు, అతను ఇవాళకి ఎన్కౌంటర్ అయిపోయిండాల. కాబట్టి ఏం చేస్తారు దానికి ఆన్సర్ చెప్పండి. మిగతా కేసుల్లో దొంగల్లో పిచ్చోల్లో రాజకీయ పార్టీలో జంతువులో మన తర్వాత వద్దాం, ముందు ప్రవీణ్ చక్రవర్తి విషయంలో ఈ ప్రభుత్వం ఏం చేసింది దానికి ఆన్సర్ చెప్పాలి. వచ్చేసి ఏ చిన్న విషయం వచ్చేసి కాబట్టి ఆడ ఆన్సర్ చెప్పడం లేదు. ఇక సరే ఇప్పుడు ఈయన కొత్త ఇంకో ఆయన వచ్చాడు అజయ్, ఇక మిగతా ఈ దేవాలయాలకు సంబంధించి ఎక్కడో కాదు. పులిబందుల నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం వేముల మండలం చాగలేరు గ్రామంలో ఎప్పుడో కాదు, రామతీర్థం అయిపోయిన తర్వాత మొన్న 7వ తారీఖు రాత్రి ఏమి జరిగిందంటే, దాదాపు 100 సంవత్సరాల పైన చరిత్ర కలిగినటువంటి ఒక వినాయక దేవాలయం, అక్కడ రాతి విగ్రహం, వినాయకుని రాతి విగ్రహం దాదాపు 100 కేజీల పైన ఉంటుంది, 7వ తేదీ రాత్రి మాయమైపోయింది. ఇప్పటి వరకు దాన్ని ఆచూకలేదు, కింద పడిపోవడమో ధ్వంసం కాదు, మొత్తం రాతి విగ్రహము 100 కేజీల పైన ఉండే రాతి విగ్రహము, చుట్టూ ఇల్లే ఉన్నాయి, ఎడం పక్కన ఇల్లుంది, ఎదురుగా ఇల్లున్నాయి, కుడి పక్కన ఇల్లున్నాయి, మొత్తం నట్టి నడి బజార్లో చుట్టూ ఇల్లున్నాయి. మొన్న 7వ తేదీ రాత్రి 100 కేజీల పైన ఉండే వినాయకుని రాతి విగ్రహము మాయమైపోయింది. ఇప్పటి వరకు ఆ విగ్రహమును దాని గురించి అనుకునే వాళ్ళు లేడు. ఇది ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో జరిగిన సంఘటన. కాబట్టి ప్రజల ప్రాణాల ధన మాన ప్రాణాలకు రక్షణ లేదు ఈయన పాలనలో, దేవాలయాలకు లేదు,
దేవుళ్ళకు రక్షణ లేదు, ఆయనకు పరిపాలించే యోగ్యత లేదు. కాబట్టి ఇంకా ఏమని చెప్పాలి, వచ్చేసి మన కర్మ శని. కాబట్టి ఇక్కడ డీజీపీ గారు డెఫినెట్ గా వచ్చేసి భోగి పండుగ రోజు ఒక మాట, కనుమ పండుగ రోజు ఇంకో మాట, ఒక్కరోజే గ్యాప్. ఏమనిపిస్తుంది వచ్చేసి ప్రజలకు పోలీస్ వ్యవస్థ మీద ఏ విధంగా విశ్వసనీయత ఉంటుంది? ఆ స్థాయి వ్యక్తి భోగి పండుగ నాడు రాజకీయాల ప్రమేయం లేదు, కుట్ర లేదు అంటేవి, కనుమ పండుగ నాడు ఆ రోజుకి వచ్చేసి అప్పటికే మొత్తము సీన్ మారిపోయిందా? ఇంత వెన్నెముక లేకుండా ఐపీఎస్ అనేది తనకి విలువ లేకుండా జేపీఎస్ గా మార్చి ఎట్లా? ఇండియన్ పోలీస్ సర్వీస్ పోయి జగన్ పోలీస్ సర్వీస్ అని ఆ విధంగా 48 గంటల నుండి మార్చుకుంటే చాలా బాధాకరమైంది. తర్వాత ఈ యొక్క మత మార్పిడులు మేడం చెప్పినట్లు నిజంగా ఇది వచ్చేసి రిజర్వేషన్స్కేమో ఒక మతం, ఆచార వ్యవహారాలకేమో ఇంకో మతం. ఇది ద్వంద్వ ప్రమాణాలు కాదా? ఎడ్యుకేషన్కు ఎంప్లాయ్మెంట్కు రిజర్వేషన్స్ వచ్చినప్పుడేమో ఒక మతము, ఆచార వ్యవహారంలో ఇంకో మతం. కాబట్టి ఇది డెఫినెట్గా వచ్చేసి ఆత్మవంచన కాదా? ఇది ద్వంద్వనీతి కాదా? కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి ఓవరాల్గా ఇది శాంతి భద్రతల అంశం, అది ప్రజల మాన ధన మాన ప్రాణాలకైనా ప్రభుత్వ బాధ్యతే. దేవాలయాలకు చర్చిలకు మసీదులకు దేనికైనా సరే కట్టడాలకు వచ్చేసేసి దానికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వందే. కాబట్టి దీన్ని ఓవరాల్గా లా అండ్ ఆర్డర్ కోణంలో చూసి అటు ప్రార్థనా మందిరాల రక్షణ, అటు దేవుళ్ళ రక్షణ, ఇటు ప్రజల రక్షణ చూసుకోవాల్సిన బాధ్యత, ఆ కర్తవ్యాన్ని ఆ సీట్లో కూర్చున్నటువంటి వ్యక్తి ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఉంది. సుహాసిని గారు, దేవాలయాలు నిర్మించే పార్టీగా హిందూ ధర్మానికి ప్రతీకగా బీజేపీ ఉంటుంది, అయోధ్యలో రామాలయాలు కూడా నిర్మిస్తున్నాం అంటారు, అలాంటిది ఆంధ్రప్రదేశ్లో దేవాలయాలు విధ్వంసం కేసులో మీ పార్టీ పేరు పెడుతున్నారు, ఏంటంటారు? రాజకీయాల కోసమో తిరుపతి ఎన్నికల కోసమో చేస్తున్నారని వాదన. ఒకటండి, రాజకీయ పార్టీలు ఏ వాదన చేసినా ప్రజలకు తెలుసు ఇవాళకి ఒక గళం ఎత్తింది అంటే అది భారతీయ జనతా పార్టీ. ఇన్నాళ్ళు జరుగుతున్న ఎన్నో రకాల అంటే ఒకే ధర్మం పైన జరుగుతున్న ఇటువంటి ఒక విధ్వంస చర్యకి ఇవాళ ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేసి ప్రశ్నించింది భారతీయ జనతా పార్టీ. సో ఎవ్రీబడి నోస్ దట్ ఇవాళ ప్రజలు ఏదో ఒక రాజకీయంగా వాళ్ళు అపోహలు ఏదో ఒక మాట మాట్లాడేసినంత మాత్రాన అవునా అనుకునే రకం అయితే కాదు. ప్రతి విషయము ఎందుకు మేము మాట్లాడుతున్నాం అన్నది కూడా తెలుస్తుంది అందరికి. ఇవాళ ఏమి జరగట్లేదు, ఈ దేవాలయాలపై దాడులు అవి జరగకుండా నిజంగా ఏదైనా ఒక జరిగిన వెంటనే దానిపైన ఎవరైతే దాని అధికారులు ఉన్నారో వాళ్ళు సరైన రీతిలో స్పందించి ఆ ఎందుకు జరిగింది ఆ సంఘటన, ఆ సంఘటనకి సంబంధించిన ఆధారాలు బయట పెట్టి ఆ నిందితుల్ని పట్టుకునే ప్రయత్నం చేశారని అనుకోండి, మేము ఎందుకు మాట్లాడతాము? నిజంగా ఎస్, ఒక ప్రభుత్వము ఖచ్చితంగా ఒక తప్పు జరిగితే ఆ తప్పుకి సరైన ఆధారాలతో నిరూపించి తరువాత మళ్ళీ కూడా ఇది తిరిగి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది. కాబట్టి అది చేపడితే అటువంటి చర్యలు మేము ఎందుకు ప్రశ్నిస్తామండి? సో ఇలా వరుసగా దాడి జరిగేసి ఒక్కొక్క గుడి పైన విగ్రహాలు అలా కొట్టుకుంటూ వెళ్ళిపోతే ప్రశ్నించరా అండి? సో అది భారతీయ జనతా పార్టీ చేస్తోంది. కాబట్టి ఇవాళ వాళ్ళు అలా మాటలు మాట్లాడుతున్నారు. ఎందుకు వాళ్ళు అనుకుంటున్నారు, ఇవాళ మాకు చాలా పెద్ద మేజర్ మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు, సో ఇంత ఎత్తున ఇంత హైయెస్ట్ మెజారిటీ ఇచ్చారు కాబట్టి మేము ఏదైనా చేసుకోవచ్చు అని. అది చాలా పొరపాటు అండి. ఒకసారి వాళ్ళు ఇచ్చిన ఒక అత్యధిక మెజారిటీ ఏదైతే ఇచ్చారో ప్రజలు ఆ దానిని గౌరవ భావంతో స్వీకరించి ప్రజల పట్ల సరైన దృష్టితో ప్రజలకి కావాల్సినవి ఇంకా చూసుకుంటూ వెళ్ళారా, వాళ్ళకే అది బాగుంటుంది. లేదు, చేతులారా వాళ్ళ చేతులారా ఈ ఒక స్వయంకృత అపరాధంగా వారికి వారే ఒక నెగటివ్ గా ఒక వెళ్తే ఒక కోణం అయితే ఖచ్చితంగా ఇవాళ రాష్ట్ర ప్రజానీకానికి కనిపిస్తోంది. ఇవాళ రామతీర్థంలోనే మరొక పెద్ద ఆచార్యులు వారు వెళ్ళారు, అక్కడ పంచముఖ ఆంజనేయ స్వామి గుడి మూసేశారు, తాళాలు వేసేశారు. వెళ్ళి అడిగినప్పుడు ఎందుకు ఇలాగా అంటే, లేదండి మా పైన అధికారులు మాకు చెప్పారు ఇది తాళం వేసేమని చెప్పారు, ఇది మూసేయమన్నారు తర్వాత అని చెప్పారు అని. ఏం జరుగుతోందండి ఈ రాష్ట్రంలో అంటే ప్రతి ఇంటి ఇన్నున్నాయి ఆలయాలు,
ప్రతి చోటకి వెళ్ళి ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది మనం కనుక్కుంటూ ఉన్న కొద్దీ మనకి విషయాలు తెలుస్తున్నాయి. ఎందుకని ఎందుకు మూసేయాల్సి వచ్చింది అంటే ఇప్పుడు ఇప్పుడు ఒకటి జరిగిందండి దాడి, వెళ్ళాము, ఒక్కొక్క పార్టీకి సంబంధించిన వ్యక్తులు వెళ్తాము చూస్తాము, చూస్తే తప్పేంటి? వీళ్ళు ఈ విధంగా హౌస్ అరెస్ట్లు చేసేసి రోడ్ల మీద లాగేసి చేతులు పట్టుకు ఏడ్చేసి పెద్దంతరం లేకుండా చిన్నంతరం లేకుండా అలా లాగేసేసి అలా పోలీస్ వ్యాన్లలోగా ఒక ఏదో ఒక జంతువుల్ని లాక్కెళ్ళిపోయినట్టు లాక్కెళ్ళిపోవడం వల్ల తగ్గేదేంటి? ప్రజలలో ఉన్న సహనం పోయి కట్టలు తెచ్చుకుని బయటపడిపోతుంది వాళ్ళ వాళ్ళలో ఉన్న కోప ఒక ఆవేశాలు. సో ఇది తప్పు అని మేము అంటున్నాము. అలా వాళ్ళు చేస్తూ ఇవాళ డెఫినెట్లీ మాకు ఒక చిత్తశుద్ధి ఉందండి, ఖచ్చితంగా ఈ దేశంలో ఏదైతే ఒక జీవన విధానం ఉందో, ఒక కొన్ని వేల సంవత్సరాల నుంచి వస్తున్న ఒక ధర్మం ఏదైతే ఉందో, ఒక రక్ష ఏదైతే ఇక్కడ ఉన్న ఒక కల్చర్ ఏదైతే ఉందో దానిని ఖచ్చితంగా నిలబెట్టే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుంది డెఫినెట్లీ. అండ్ ఇప్పుడు కూడా ఎస్ రామ్ మందిరానికి ఒక విషయం చెప్తానండి, ముస్లింస్ అండ్ క్రిస్టియన్స్ వాళ్ళంతటి వాళ్ళు వాలంటరీగా ముందుకు వచ్చి వాళ్ళు నిధికి సమర్పణకి వాళ్ళు తోడవుతున్నారు. సో అటువంటి వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి తప్ప ఇది ఎక్కడా కూడా ఒక మత విద్వేషాలు రెచ్చగొట్టాలి అన్న కోణంలో. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సుహాసిని గారు, థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్ యూ పాఠక్ గారు. ఇది చర్చ మరింత